కరోనా వ్యాప్తి పేరిట రాష్ట్రంలో తిరిగి పాఠశాలలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హాస్యాస్పదమని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖరరావు అన్నారు. బుధవారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓవైపు బార్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడంలో లేని అభ్యంతరాలు పాఠశాలలపై ఎందుకని ప్రశ్నించారు. గత ఏడాది మార్చిలో పాఠశాలలు మూతపడిన తర్వాత నిర్వాహకులు ఎన్నో ఆటుపోట్లకు గురైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగుల ఆందోళనను గుర్తించకుండా ప్రభుత్వం ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. విలేకరుల సమావేశంలో లెజెండ్ పాఠశాల కరస్పాండెంట్ రాజయ్య, సంఘం నేతలు శ్రీపాల్రెడ్డి, బొమ్మ శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీనివాసరావు, ఆంజనేయులు, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. పేరు యాదగిరి శేఖర్రావు, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు. ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థలు కేజీ నుంచి పీజీ వరకు కావచ్చు, అనేక విద్యా సంస్థలు ఈరోజు ప్రైవేట్ పరంగా చాలా నష్టపోయి, ముఖ్యంగా విద్యార్థులకు చదువు అనేది చాలా నష్టపోయింది. ఇదే తరుణంలో ఫిబ్రవరి 1 నుంచి 9-10 తరగతులు, ఫిబ్రవరి 24 నుంచి 6-7-8 తరగతులు పునః ప్రారంభించి ప్రత్యక్ష బోధన చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో చాలామంది తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. పిల్లలు కూడా, విద్యార్థులు కూడా ఈరోజు ప్రతి వసతి గృహంలో ప్రైవేట్ పరంగా వందల మంది విద్యార్థులు ఈరోజు చేరిక చేశారు తల్లిదండ్రి అనుమతి పత్రంతో. మా దగ్గర పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా తిరిగి పునః ప్రారంభానికి కూడా పాఠశాలకు ఇచ్చేశారు. మరి ఈ సందర్భంలో ప్రభుత్వం గత నిన్నటి రోజు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి గారు పాఠశాలలకు సెలవులని, అన్ని విద్యా సంస్థలకు సెలవులని ప్రకటించడం చాలా హాస్యాస్పదం. ముఖ్యంగా ప్రభుత్వానికి నేను విన్నవించుకునేది ఏంటంటే, ఇళ్లలో పిల్లలు ఉండడం వల్ల తల్లిదండ్రులకు మానసికంగా ఇబ్బంది అవుతూ ఉంది, అలాగే విద్యార్థులు కూడా తీవ్ర నష్టం జరుగుతూ ఉంది చదువు పట్ల. నేను ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కరించేది, రోజు మనం వార్తలు వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం, అది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. చదువు అనేది ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో చాలా చక్కగా పాఠశాలలన్నీ కూడా, విద్యా సంస్థలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి, ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా. కరోనాతోని సహజీవనం చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. కరోనా జాగ్రత్తలు మా ప్రైవేట్ పాఠశాలలో అన్నీ కూడా శానిటైజేషన్ కానీ, థర్మల్ స్క్రీనింగ్ కానీ, మాస్కులు కానీ, భౌతిక దూరం కానీ, అలాగే డైలీ టెస్టులు కూడా చేస్తూ ఉన్నాం. అంటే జ్వరం పరంగా వాళ్ళని ఆరోగ్య పరిస్థితిని కూడా రోజు పరీక్షిస్తూ ఉన్నాం. హాస్టల్లో అయితేనేమి, ఇటు డే స్కాలర్స్ అయితే తల్లిదండ్రులకు కూడా వెంట వెంట జాగ్రత్తలు చెప్తా ఉన్నాం. మరి ఇన్ని సందర్భాల్లో ఎక్కడ కూడా ప్రైవేట్ పాఠశాలలో కరోనా అనేది వచ్చిన దాఖలాలు లేవు. కేవలం కొన్ని గురుకులాలలో అక్కడక్కడ వస్తే ఇలా 40,000 విద్యా సంస్థలు మూసివేయడం, కొన్ని లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు. ఈరోజు 10th క్లాస్ టైం టేబుల్ ఇచ్చాం, ఫీజు కట్టాం, మరి వాళ్ళ పరీక్షలు ఎలా? నేను ఇలా అడగబోతున్నాను ప్రభుత్వాన్ని చుట్టూ ప్రశ్న, వాళ్ళ ప్రశ్నలు ఎలా, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు, వాళ్ళ ఎఫ్ఏ ఎగ్జామ్స్ కానీ, ఎస్ఏ ఎగ్జామ్స్ కానీ, వాళ్ళ 20 మార్క్స్ ఇంటర్నల్స్ ఏవైతే ఉన్నాయో, మరి అవి ఎలా రాయడం, ఎలా ఉండడం. మరి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను ఇలా ఇంటర్మీడియట్, ఇలా డిగ్రీ ఇవన్నీ కూడా పనిచేశారు. మరి ఇంటర్మీడియట్ రేపు ఐఐటి ఎట్లా రాస్తారు, జేఈ కానీ, నీట్ కానీ, ఆ పరీక్షలలో ఎలా ఫలితాలు ఉండబోతున్నాయి? ఇలా నీట్ ఎగ్జామ్ భారతదేశం మొత్తం ఉన్నది, దాదాపు 20 రాష్ట్రాల్లో ఈరోజు పర్ఫెక్ట్గా ఇంటర్మీడియట్ నడుస్తూ ఉంది, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నర్సరీ నడుస్తూ ఉంది. మరి ఆ పిల్లలంతా కూడా ఇలా నీట్ కానీ, ఐఐటి కానీ, జేఈ కానీ, పాలిటెక్నిక్ కానీ, వివిధ ఎంట్రన్స్లలో వాళ్ళు ముందంజలో ఉంటారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంది మన తెలంగాణలో? మరి మన తెలంగాణలో ఉండడం వీళ్ళ పాపమా? ఈ ఏదైతే విద్యార్థులు ఇలా మీరు ఆన్లైన్ అన్నారు, అది కేవలం 30% మంది మాత్రమే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అందుతా ఉంది, 70% మంది విద్యార్థులకు ఆన్లైన్ అందట్లేదు. మరి ఆ 30% మందే చదువుకొని ఇలా 60 లక్షలలో కేవలం 20 లక్షల మందే చదువుకుంటే మిగతా 40 లక్షల మంది విద్యార్థులు అంధకారం అవుతుంది, వాళ్ళ భవిష్యత్ అంతా కూడా అంధకారం అవుతుంది, వాళ్ళ బేసిక్ కోర్సు కూడా పోతా ఉంది. దయచేసి తల్లిదండ్రులారా ఎప్పుడైనా గమనించండి, ప్రభుత్వాన్ని మీరు వెంటనే మీ పిల్లల భవిష్యత్ ఏందనేది అడగండి. ఇలా ఉపాధ్యాయులు కూడా ఇలా రోడ్డు మీద పడ్డారు, ఇలా ప్రభుత్వ ఉపాధ్యాయులకి ఇలా బీఆర్సీ ఇచ్చేది తప్పులేదు, మరి వాళ్ళందరికీ కూడా జీతభత్యాలు పెరిగినాయి. ఇలా మరి ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి జీతభత్యాలు ఏంటి? ఇలా తల్లిదండ్రుల యొక్క పిల్లల విద్యార్థుల చదువుతో చెలగటమాడుతూ ఉన్నాం. మరి ఇన్ని రోజులైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక విద్య పైన ప్రక్షాళన చేయకపోవడం, ఒక విద్య పైన ఒక కార్యాచరణ చేయకపోవడం, ఒక విద్యా వ్యవస్థలను బ్రతికించడం, అసలు విద్యా వ్యవస్థలో చదువుతున్న ప్రతి పిల్లవాడికి చదువు అందాలనే ముఖ్య ఉద్దేశం లేకపోవడం, ఈరోజు బాలకార్మికులుగా మారుతా ఉన్నారని చూస్తూ ఉన్నాం. ఈరోజు టీచర్లంతా కూడా ఇతరాత్ర వృత్తులకు వెళ్ళిపోతూ ఉన్నారు, కూలీనాలు చేసుకొని బతుకుతూ ఉన్నారు,
బంగారం తాకట్టు పెట్టుకుని బ్రతుకుతా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇలా తల్లిదండ్రులు ఇద్దరు పనిచేసితేనే ఆ కుటుంబం గడిచే పరిస్థితి ఉంది. వాళ్ళు ఈరోజు పిల్లల్ని కాపలాకు పెట్టుకొని వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడికి తీసుకెళ్ళిన పరిస్థితి ఉంది. చదువును అంధకారం చేస్తా ఉన్నాం. బాలకార్మికుల వ్యవస్థ నిర్మూలన అనేది పోవాలని మనం అంటా ఉన్నాం. అది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. మరి ఈ అభ్యసన ఆగిపోతే, ఈ అక్షర జ్ఞానం అనేది ఆగిపోతే, ఈ అక్షర గని అనేది ఆగిపోతే రేపటి రోజున తెలంగాణలో మనకి ఎవరికి కూడా ఫ్యూచర్లో జరిగే ఏ ఎంట్రన్స్లలో అవుతున్నాయో ఆ ఎంట్రన్స్లో ఎవరికి కూడా వచ్చే ఇబ్బంది ఏర్పడతా ఉంటుంది. మరి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇలా విద్యాశాఖ మంత్రి, ఇతరత్ర మంత్రులంతా కూడా అసెంబ్లీలో దీన్ని పునరాలోచన చేయాలి. పాఠశాలలు తిరిగి విద్యా సంస్థలన్నీ కూడా పునః ప్రారంభించాలి. విద్యను ప్రత్యక్ష బోధన ద్వారానే చక్కని విద్యను అందిస్తూ ఉంటాం. మరి మా బడ్జెట్ స్కూల్స్ పరిస్థితి కూడా చాలా దారుణంగా మారిపోయింది. కాబట్టి మేము చదువు చెప్పడాని కోసమే పాఠశాల తిరిగి ఓపెన్ చేయమంటున్నాం. కేవలం ఏదో ఫీజుల గురించో ఇంకేదో దందా కాదు ఇది. కేవలం విద్యార్థులకు చదువు నష్టమవుతుందనే ముఖ్య ఉద్దేశంతో, ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరం చాలామంది విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడతా ఉన్నారు. చదువుకునే పిల్లలు, ఎస్ఎస్సి పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళు పరీక్షలు రాద్దాం అనుకున్న పిల్లలంతా కూడా ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఈ తరుణంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తప్పు అని దీన్ని భావిస్తూ ఉన్నాం. సెలవులు ప్రకటన అనేది చాలా తప్పు అని ప్రకటిస్తూ ఉన్నాం. మా ట్రస్మ ఖచ్చితంగా పాఠశాలను తిరిగి పునః ప్రారంభించాలి, దీనిపైన పునరాలోచన చేయాలి. అవసరమైతే దీనిపైన వివిధ రాష్ట్రాల్లో ఎలా జరుగుతుందో, ఇలా ఆంధ్రప్రదేశ్లో ఎలా నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ నడుపుతున్నారు, అక్కడ కరోనా నేపథ్యంలో నడుస్తూ ఉంది, కరోనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం జరుగుతూ ఉన్నాయి, అక్కడ ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఈరోజు మేము అక్కడ ఉన్న సంఘ నాయకులను కూడా సంప్రదించడం, అక్కడ పర్ఫెక్ట్గా నర్సరీ పిల్లలు కూడా తల్లిదండ్రులు, ఇక్కడ మన తెలంగాణలో కూడా తల్లిదండ్రులు పంపించడానికి రెడీ ఉన్నారు. కేవలం మీరు చేసే ప్రకటనల ద్వారానే తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల ద్వారానే భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఇలా ఆరోగ్య శాఖ కూడా ఇవ్వడం చాలా విడ్డూరంగా భావిస్తూ ఉన్నాను. ఇలా బార్లు తీసి ఉన్నాయి, రెస్టారెంట్లు తీసి ఉన్నాయి, మాల్స్ తీసి ఉన్నాయి, రైల్వే స్టేషన్స్ తీసి ఉన్నాయి, బస్ స్టేషన్స్ తీసి ఉన్నాయి, ఇలా ఎయిర్పోర్ట్స్ తీసి ఉన్నాయి. ఎక్కడ ఇలా పొలిటికల్ మీటింగ్స్ లో వేల లక్షల మంది, నిన్న మొన్న ఎమ్మెల్సీ మీటింగ్ లో కూడా వేల మందితో మీటింగ్లు పెట్టారు, వేల మందితో ఫంక్షన్ హాల్ ఇలా విరాజిల్లినాయి. మరి ఇన్ని సందర్భాల్లో ఇన్ని వ్యవస్థలు నడిచినప్పుడు, సబ్బండవరం నడిచినప్పుడు ఒక కేవలం విద్యార్థులకు చదువు అండడమే పాపమా, విద్యార్థులు చదువు నేర్చుకోవడమే పాపమా, బిలో పావర్టీ లైన్ 70% ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ చదువు రావడం పాపమా? మరి వీళ్ళందరినీ మూసేయండి. ఈరోజు బార్లు కానీ, వైన్ షాపులు కానీ, వీళ్ళ అన్ని ఎయిర్పోర్ట్లు కానీ ప్రతిదీ కూడా మూసేయాలి. కరోనా అంటే ఇలా ఫంక్షన్స్ కూడా జరగద్దు, ఇలా 50 మంది కన్నా ఎక్కువ మించి రాకూడదు. మరి ఇలా వేల మందిని ఇలా ఫంక్షన్ హాల్స్ నడుస్తూ ఉన్నాయి, ఇలా ప్రతి వ్యవస్థ నడుస్తుంది. కేవలం విద్యార్థులు పాఠశాలకు వచ్చినంత మాత్రాన కరోనా పెరుగుతుంది అనేది శుద్ధ తప్పు. అది ఆరోగ్య శాఖను తప్పు పడతా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తప్పు పడతా ఉన్నా. తిరిగి పునరాలోచన చేసి విద్యార్థులకు చదువు ఎలా అందించాలి, విద్యార్థులను ఎలా కాపాడాలి, ఎలా రక్షించాలి, వాళ్ళ బేసిక్ కోర్స్ ఏంది, వాళ్ళ అభ్యసన ఏంది, వాళ్ళ లర్నింగ్ గ్యాప్ ఏంది, లర్నింగ్ లాస్ ఏంది అనే ఆలోచన విధానం చేయకుండా కేవలం విద్యార్థులు పాఠశాలకు వస్తేనే కరోనా పెరుగుతుంది అనేది శుద్ధ దండగా, శుద్ధ తప్పు. దీనిపైన ఆలోచన చేయకుంటే మేము ఖచ్చితంగా సేవ్ ఎడ్యుకేషన్, సేవ్ టీచర్స్, సేవ్ స్కూల్స్ అనే నినాదంతో రాబో రోజుల్లో రోడ్డు పైన వచ్చి మేము అందరం కూడా దీనిపైన ఒక కార్యాచరణ చేసి మా రాష్ట్ర కమిటీ కూడా దీనిపైన అన్ని జిల్లాలు, రాష్ట్రాలు, మండలాలంతా కూడా విద్యా వ్యవస్థను రక్షించడం కోసమే ప్రయత్నిస్తామని మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తిరిగి పునః ప్రారంభించేంత వరకు మేము ఇంకా కార్యాచరణ ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ యొక్క వేదిక ద్వారా, ప్రెస్ మిత్రుల ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇలా అన్ని సబ్బండ వర్ణం ఇలా మొత్తం ఓపెన్ అయింది కాబట్టి తిరిగి పునః ప్రారంభించాలని మరొక్కసారి కోరుతూ సెలవు తీసుకుంటాను. జై ట్రస్మా.